اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من السلام عليكم ورحمة الله وبركاته رجو مارقاً بريكشاكولاكو سواغتاً خران بارتشي مني أمس من ترواي باقاً أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله اشترى من المؤمنين أنفسهم وأموالهم بأن لهم الجنة يقاتلون في سبيل الله فيقتلون ويقتلون فيقتلون ويقتلون وَعْدًا عليه حقا في التوراه والانجيل والقران فَمَنْ اوفى بعهده من الله فاستبشروا ببيعكم الذي بايعتم به وذلك هو الفوز الازيم توراة، انجيل مريو قران మూసా అలీ ఇస్లాంకి ఇచ్చినటువంటి గ్రంథము ఈసా అలీ ఇస్లాం వారికి ఇచ్చినటువంటి గ్రంథము మహమ్మద్ సల్లాస్లాం వారికి ఇచ్చినటువంటి గ్రంథాలలో విశ్వాసుల నుండి అల్లా వారి ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొనుక్కున్నాను అంటున్నాను మరి వారు అల్లా మార్గంలో పోరాడుతారు చంపుతారు చంపబడతారు రణభూమిలో యుద్ధరంగములో అల్లా మార్గములో ధర్మము న్యాయము నీతి న్యాయము సత్యము గురించి పోరాడుతారు చంపుతారు చంపబడతారు ఉహద్ యుద్ధంలో డెబ్బై మంది అమరవీరులు అయిపోయారు చంపబడ్డారు బదర్ యుద్ధంలో డెబ్బై మందిని చంపారు ఈ యుద్ధాలు అసలు ప్రారంభము సత్య లేనటువంటి కాఫీల వైపు నుండే ప్రారంభమయ్యింది వార యుద్ధము కొరకు బయలుదేరి మక్కా నుండి మదీనా వచ్చారు ఈ రెండో యుద్ధం అనంతరం అంటున్నారు అబు సుఫియాన్ ఇది బదర్ యొక్క బదులు మేమిచ్చాము అంటున్నారు మరియు దానికి సమాధానంలో మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్లం వారి తరపు నుండి అమర్ రది అల్లా అని అంటున్నారు మీ వారు నరకంలో వెళ్ళారు మా వారు స్వర్గంలో వెళ్ళారు అన్నారు అంటే అమరవీలై వారు స్వర్గంలో ఉన్నారు మీ వారు అధర్మము కొరకు పోరాడినందుకు వారు చనిపోయి నరకంలో ఉన్నారు మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహలం వారు ఆ తర్వాత కూడా ఆయన యుద్ధ ప్రారంభం చేయలేదు మక్కా నుండి పదివేల మంది సైన్యాన్ని తీసుకొని అబూ సుఫియాన్ మదీనాపై వచ్చాడు ఈ విషయం తెలిసినటువంటి మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్లం వారు చాలా తక్కువ సైన్యం ఉన్నారు ముస్లింలు ఏడు వందల నుండి వెయ్యి మంది మరి ఆ సైన్యానికి మహమ్మద్ సుల్లాహలం వారు అన్నారు మక్కా నుండి పదివేల మంది సైన్యాన్ని తీసుకొని అబు సుఫియాన్ వస్తున్నాడు మరి వారితో మనం మేము మదీనాలో ఉండి పోరాడాలా మదీనా నుండి బయటకు వెళ్ళి పోరాడాలా ఎలా చేద్దామని చెప్పి సంప్రదించారు అందరి అభిప్రాయాన్ని తీసుకున్నారు అందులో కొంతమంది అభిప్రాయము మదీనాలో ఉండి పోరాడాలని కొంతమంది మదీనా నుండి బయటకు వెళ్ళి పోరాడాలని చివరికి సల్మాన్ ఫార్సీ రజి అల్లా వారు తన అభిప్రాయాన్ని తెలియపరుస్తూ వ్యక్తపరుస్తూ ఇలా అన్నారు ఒక కందకము తవ్వుదాము ఓ ప్రవక్త మహమ్మద్ సులాస్ వారు మదీ మూడు వైపులా రెండు వైపులా కొండలున్నాయి ఒకవైపు తోటలున్నాయి సైన్యం రాలేరు మరొక వైపు ఖాళీ ప్రదేశం ఉంది కావున అక్కడ ఒక కాలువ తవ్వుదాము ఒక పెద్ద కాలువ దానికి కందకం అన్నారు ఆ పెద్ద కందకము తవ్వుదామన్నారు అది తవ్వటానికి పంతొమ్మిది రోజులు పట్టింది అది తవ్వటాలలో మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహాహాస్లం వారు కూడా పనిచేశారు ఆయన కూడా తవ్వేవారు ఆయన కూడా మట్టి మోసేవారు ఒక సాసడ్డు వచ్చి అంటున్నాడు ఓ ప్రవక్త మహమ్మద్ సుల్లాహాహాస్లం ఆకలికి నా పొట్ట లోనకి వెళ్ళిపోయినందుకు నేను పొట్టకు ఒక రాయ కట్టుకొని మీతో పనిచేస్తున్నాను మహమ్మద్ సుల్లాసలం అన్నారు నువ్వు ఒక్క రాయ కట్టుకున్నావు నేను రెండు రాళ్ళు అన్నారు ప్రవక్త మహమ్మద్ సుల్హసం వారు అటువంటి జీవితాన్ని గడిపారు దైవ ప్రవక్త మహమ్మద్ సుల్లాస్ వారి గురించి కొంతమంది వచ్చి అడిగారు ప్రవక్త మహమ్మద్ వారి జీవితాన్ని చెప్పండి అని ప్రవక్త సుల్లా భార్య సతీమని ఆయుష సిద్ధికారది అల్లాఅనహతో ఆయుషాది అల్లాఅ అన్నారు కానమ్మద్ సుల్లాహారి జీవితము ఖురాన్ ఆయన నడుస్తూ తిరుగుతున్నటువంటి ఒక ఖురాన్ ఖురాన్ ఏమైతే చెప్పిందో ఆయన అలా ఆచరిస్తున్నటువంటి ఒక వ్యక్తి మహమ్మద్ సల్లి అలీ సల్లం మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు హురాన్ని తూచి తప్పగా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నటువంటి వ్యక్తి ప్రవక్త మహమ్మద్ సల్లిలాహు అలీ వసలం వారు తన పట్టను చూపించి నేను రెండు రాళ్ళు కట్టుకున్నానన్నారు మరి ఆ యుద్ధం కోసమే సూర్య ఎజాబ్ వచ్చింది ముప్పై మూడో సూడా ఆ యుద్ధం పేరే జంగి ఎజాబ్ ఆ యుద్ధం పేరు జంగ ఖందక్ ప్రవక్త మహమ్మద్ సుల్లాహస్లం వారి ఆకలి విషయాన్ని తెలిసినటువంటి జాబిర్ అజియల్లాను వారి భార్య జాబిర్ రజియల్లాను వారితో అంటున్నారు జాబిర్ మీరు వెళ్ళి మహమ్మద్ సుల్లాహాహ్ అస్లం వారికి మా ఇంట్లో విందు ఉందని రమ్మనండి మా ఇంట్లో ఒక మేకపిల్ల ఉంది దాన్ని జబా చేస్తాను కొంచెం పిండు ఉంది దాంతో రొట్లు వండుతాను మహమ్మద్ సుల్లాహాహస్లం వారికి విందు కోసం పిలవండి దైవ ప్రవక్త మహమ్మద్ సల్హస్ వారి దగ్గరికి వచ్చి జాబిర్ రజియల్లా అని వారు అంటున్నారు ఓ ప్రవక్త మొహమ్మద్ సుల్హం మా ఇంట్లో మీకు విందుంది రండి అని మొహమ్మద్ సుల్లాహల్ అంటున్నారు సూకి నింద జాబిరిన్ ఓ కందకాన్ని తవ్వుతున్నటువంటి నా స్నేహితులారా సహచరులారా జాబిర్ ఇంట్లో విందుంది భోజనం ఉంది రండి అంటున్నారు జాబిర్ రది అల్లా అని వారు ఆశ్చర్యపోతున్నారు ఈయన ఒక్కరికి పిలిస్తే ఈయన మొత్తం అందరిని కూడా పిలిచారు అని చెప్పి ఏడు వందల మంది సుమారుగా ఉన్నారు తీవ్రమైన ఆకలితో ఉన్నారు కష్టపడి కాయ కష్టము చేసి అలసిపోయి ఉన్నారు మంచి ఆకలితో ఉన్నారు మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహాహస్ వారు అంటున్నారు జాబిర్ మీ ఇంట్లో వండినటువంటిది అలాగే ఉంచి నేను వడ్డిస్తానంటారు మహమ్మద్ సుల్హం వారు తన చేతులతో వడ్డించేవారు ఏడు వందల మంది పుష్టిగా కడుపు నిండుగా భోజనం చేశారు కానీ ఎలాంటి రొట్లు అలాగే ఉన్నాయి ఎలాంటి కూర అలాగే ఉంది మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్ వారు కేవలం తన కోసం ఆయన ఆలోచించేవారు కాదు నిస్వార్థ సేవాభావం గలవారు ఆయన స్వార్థపరుడు కాదు అందుకే మొత్తం అందరికి కూడా భోజనాన్ని పిలిచారు ఖురాన్ ఆయనకి నేర్పిస్తున్నటువంటి పాఠం అదే ప్రవక్త మహమ్మద్ సిల్లా ఆ రకంగా అందరి గురించి ఆలోచించినందుకు అల్లా అందులో శుభమిచ్చేశాడు ఆహారం ఎలాంటిది అలాగే ఉంది ఏడు వందల మంది తిన తర్వాత కూడా మరి ఆ కందకము తవ్విన తర్వాత ఇక పదివేల మంది సైన్యాన్ని తీసుకొని మక్కాలో ఉన్నటువంటి ముష్రికులు దాడి కోసం వచ్చారు కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి పెద్ద కందకం తవ్వబడి ఉంది అది దాటలేక సైన్యము బయటే వేసి ఉన్నారు సుమారుగా ఒక నెల రోజులు వేసి ఉన్నారు మరి లోనున్నటువంటి ముస్లింలు విశ్వాసులు వారు బయటకు వెళ్ళలేక వారికి ఆహారం లేక ఉపాధి లేక ఆకలితో వారి పట్టల లోనికి వెళ్ళిపోయాయి తీవ్రమైన చలికాలము చర్మానాన్ని వలిసే చలికాలం అటువంటి చలి ఆ చలిలో చర్మాలను కొరికి వేసే చలిలో విశ్వాసులు మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్వామి వారి పూర్తి విధేతలో ఉన్నారు ఈ రకముగా నెల రోజులు వారు సైన్యం బయట వేచి ఉన్నారు మరి ఆ తర్వాత అల్లా సుభానువు తాలా వైపు నుండి విశ్వాసుల కొరకు అల్లా సహాయాన్ని పంపిస్తాడు ఒక తీవ్రమైన గాలి వస్తుంది ఆ గాలి అవిశ్వాసుల యొక్క సత్యతిరస్కారులు యొక్క వారు కట్టుకున్నటువంటి తెంట్లు ఎగరగొట్టేస్తుంది వారు వండుతున్నటువంటి పెద్ద పెద్ద పాత్రలను ఎగరగొట్టేస్తుంది వారి వంటలను ఇటు ఇటువంటి విసిరివేసేస్తుంది అటువంటి తీవ్రమైన గాలి ప్రారంభమైపోయింది మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహలం వారు తన శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఉజేఫా బిన్ యమాన్ రది అల్లా అని వారికి పిలుస్తున్నారు ఉజేఫా అని చెప్పి ముజైఫా రది అల్లా అని వారి పరిస్థితి ఏముందంటే ఆయన యొక్క పొట్ట మొత్తం లోనకి వెళ్ళిపోయి ఆకలితో చలికి ఆయన ఉండలేక తమ కాళ్ళు పొట్టలో పెట్టి అలా దగ్గరకు ఇచ్చి కూర్చున్నారు ముజేఫా బిన్ యమాన్ రది అల్లాను వారు కి పిలుస్తున్నారు మహమ్మద్ సుల్హస్ వారు ఉజైఫా అని చెప్పి రెండుసార్లు మూడోసారి పిలిచారు హుజేఫా అని చెప్పి లెగిసి వెళ్ళారు అత్యంత బలహీనమైన స్థితిలో ఆయన ఉన్నారు ప్రవక్త మహమ్మద్ సులాహస్ అంటున్నారు హుజైఫా బయట అటుపక్క శత్రు సైన్యానికి జరుగుతున్నటువంటి ఆ కార్యం అంతా కూడా ఒక్కసారి చూసి రండి ఏమీ కూడా చేయకుండా అక్కడ ఏం జరుగుతుంది వారి పరిస్థితి ఏమిటో తెలుసుకొని రండి అని మహమ్మద్ సుల్హ్రమం ఉజేఫా బిన్ యమానికి చెప్పారు చెప్పి హుజేఫా బిన్ యమానికి ప్రోక్త మహమ్మద్ సులాశ్రం తనపై ఉన్నటువంటి దుప్పటిని కప్పారు హుజేఫా బిన్ యమాన్ రది అల్లా అంటున్నారు ప్రవక్త మహమ్మద్ సుల్స్ వారు నాపై తన దుప్పటి కప్పిన తర్వాత నా చలి ఏమైందో తెలియదు నాకు ఒక వేడిగా ఉన్నటువంటి ఒక రూములో గదిలో పెట్టినట్టు అనిపించింది నేను అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాను వెళ్తూ వెళ్తూ తీవ్రమైన గాలి శత్రు సైన్యం యొక్క టెంట్లను వారి యొక్క వంటలను వారి యొక్క పాత్రలను గాలి ఎగరగొట్టేస్తుంది వారు ఈ తీవ్రమైన గాలిలో మనం ఉండలేము పదండి పదండి అని చెప్పి ఒక్కొక్కరు సర్దుకుంటున్నారు ఈ లోపు నేను అబూ సుఫియాన్ని చూశాను అబూ సుఫియాన్ నా దగ్గరలో ఉన్నాడు నేను ఖడ్గమ్మ తీసి అబూ సుఫియాన్పై దాడి అనుకున్నాను కానీ మహమ్మద్ సుల్హస్ వారి మాట జ్ఞాపకం వచ్చింది హుజేఫా ఏమీ చేయకూడదు కేవలం బయట జరుగుతున్నటువంటి విషయం ఏంటో నువ్వు చూసుకొని రా అన్నారు కాబట్టి అది గుర్తుంచుకొని నేను ఏమీ చేయలేదు చూసుకొని బయటకు వచ్చాను ఆ తర్వాత بروك محمد صلى الله عليه وسلم ده إن الله شترى من المؤمنين أنفسهم وأموالهم بيرنا لهم الجنة يقاتلون في سبيل الله فيقتلون ويقتلون وادنا عليه حقا في التوراة والإنجيل والقرآن ومن أوفى بأحدىه فاستبشر ببيكم الذي بايعتم به وذلك هو الفوز الأسمى الله سبحانه وتعالى بصفات لقدرنا فرانا لسور غنيك చంపుతారు చంపబడతారు అల్లా వారితో చేసినటువంటి వాగ్దానము తౌరాత్ ఇంజీల్ ఖురాన్లో అల్లా కంటే వాగ్దానము నెరవేర్చేవాడు ఎవరుంటారు కాబట్టి అల్లాహతో ఈ వర్తకాన్ని కుదుర్చుకున్నటువంటి వారు సంబరపడిపోవాలి ఇది గొప్ప సాఫల్యము గొప్ప విజయము అని అల్లా అంటున్నారు హుజైఫా బిన్ యమాన్ రజీ అల్లా వారి గురించి మనం విన్నాము చర్మాన్ని కొరికి వేసే చలి ఆకలి ఆయన ఒక్కరి పరిస్థితి కాదు ఆ సైన్యంలో ఉన్నటువంటి ఏడు వందల మంది పరిస్థితి కూడా అదే జంగ ఎజాం అనే యుద్ధంలో పదివేల మంది సైన్యం వచ్చారు వారు నెల రోజులు వేచి ఉన్నారు విశ్వాసులకు ఆహారం లేకుండా అయిపోయింది వారు తమ ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా అల్లాహకు అమ్ముకున్నారు ఇదే ఖురాన్ వారికి నేర్పించినటువంటిది ప్రియులారా అల్లాహ్ సుబాను తాల యొక్క ఈ గ్రంథము ఏమంటుంది అల్లదీన యున్ఫికు నఫిస్ సర్రా ఇవ జర్రా ఇవల్ ఖాజిమీన్ అల్ గైజ్ వల్ ఆఫీన్ అని నాస్ వల్లాహు హుహబ్బిల్ మొహసనీన్ సూర్యాలిం నాన్ సూరా నంబర్ మూడు ఆయత్ నంబర్ నూట ముప్పై నాలుగు స్వర్గవాసులు ఎలా ఉంటారో అల్లా ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఆ స్వర్గం యొక్క విశాల భూమి ఆకాశాలంతటిది వసారి విలా మక్ఫురత మీ రబ్బిమ్మ జన్నతేన్ ఆర్ధ్వ సమావాది వల్ల ముత్తకేన్ ఆ స్వర్గం వైపు రండి దాని విశాలం భూమి ఆకాశాలంతటిది అది భయభక్తి గల వారి కొరకు ఎదురు చూస్తుంది అల్లదీన యూన్ఫికూనా ఫిసర్రాయ్ వజర్రాయ్ ఆ స్వర్గ నివాసులు ఎలా ఉంటారు ఖర్చు పెడతారు తమ ధనాన్ని లేమిలో కలిమిలో కూడా లేమిలో కలిమిలో కూడా వారు తమ ధనాన్ని ఖర్చు పెడతారు వాళ్ళు మీనల్ గైజ్ కోపాన్ని దిగమిరింగుతారు వాళ్ళ ఆఫీనా ప్రజలను క్షమిస్తూ ఉంటారు వల్లాహు యుహిబ్బల్ మొహసనీన్ అల్లాహ్ ఇటువంటి వారిని మంచి వారిని ప్రేమిస్తాడు మహాప్రవక్త మహమ్మద్ సులాస్వామి గురించి కూడా అల్లా ఏమన్నారు మూడో సురాసురాలిమడా వాక్యం నూట యాభై ఎనిమిది فبما رحمة من الله لنت لهم ولا كنت فزا غليظ القلب لانفز من حولك فاعف عنهم واستغفر لهم وشاور في الامر فاذا عزمت فتوكل على الله هو محمد صلى الله عليه وسلم تو الله انغرهم تو ميرو مردو سباو اي بير متتي ورديم گلا واريار كنت فزا غليظ القلب لانفز من حولك ميره گنكا کا كركس ورديم گلا واريتي مي يرو پركلا يورو كودا ఫాఫ్ అన్ మొస్తఫిర్ లహుం కావున వారిని క్షమించండి వారి గురించి పచ్చస్తాపం వేడుతూ ఉండండి మీ శత్రువుల కోసం అమ్రి మరియు వారితో మీరు సంప్రదింపులు చేస్తూ ఉండండి మషూరా చేస్తూ ఉండండి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటూ ఉండండి ఫైదాజం ఫత ఒక్కరు ఏదైనా కార్యం చేయాలని మీరు నిర్ణయించుకుంటే అల్లాహ్పై భరోసా నమ్మకం పెట్టుకోండి అల్లా మీకు విజయాన్ని సాధిస్తాడు కాబట్టి ఇస్లాం నేర్పిస్తున్నటువంటిది లేమి కలిమిలో కూడా ఖర్చు పెట్టాలి అల్లా మార్గంలో కోపాన్ని దీర్ఘమింగాలి ఇతరులను క్షమించాలి క్షమాపణ వేడాలి ఇతరులతో సంప్రదింపులు చేసుకోవాలి వారి అభిప్రాయాలను కూడా తీసుకోవాలి కాబట్టి మంచిని నీతిని న్యాయాన్ని ధర్మాన్ని అల్లా యొక్క గ్రంథం ఖురాన్ నేర్పిస్తుంది చాలామంది అంటారు ఖురాన్ గ్రంథంలో చంపండి అని ఉంది చంపండి అని ఉంది ఎప్పుడు యుద్ధ రంగంలో రణభూమిలో శత్రు సైన్యం ఎదురవుతే వారిని చంపండి మరియు చావండి అని అల్లా ఖురాన్లు అంటున్నారు ఊరికనే ఉత్తిపుణ్యాన్ని ఎవరిని కూడా చంపండి అని అల్లా ఎక్కడం లేదు అలా చంపితే భూమిపై ఉండే మానవులందరినీ చంపిన పాపమని ఖురాన్ అంటుంది కావున పిల్లల జంగి ఎజాబ్ అనే యుద్ధములు అల్లా యుద్ధము చేయకుండగానే విశ్వాసులకు జయం ప్రసాదించాడు ఆ తర్వాత మహాప్రవక్త మహమ్మద్ సుల్లాస్ని వారు పై వెళ్ళారు కారణము ఖైబర్లో ఉన్నటువంటి యూదులు వారు మదీనాలో ఉన్నప్పుడు మహాప్రవక్త మహమ్మద్ సుల్లాస్లు వారికి అనేకమైన కుట్రలు పన్నాగాలు పన్నారు మహమ్మద్ సుల్లాస్ని వారిని చంపాలని చెప్పి ప్రయత్నించారు అందుకే చివరికి ఖైబర్లో కూడా ఒక స్త్రీ విషపూరితమైన ఆహారము విషపూరితమైన మాంసం ఇచ్చింది మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్ వారు దాన్ని నోట్లో పెట్టుకునేసరికి నోటిలో ఉన్నటువంటి ఆ మాంసం అన్నింది ఓ ప్రవక్త మహమ్మద్ సుల్హసం ఇందులో విషము కలపబడి ఉంది ఆయన ఉమ్మివేశారు దాన్ని బయటకు తీశారు మహాప్రవక్త మహమ్మద్ సుల్హసం వారు ఇక చివరిసారి కాదు మక్కాపై వెళ్ళారు దాడికి అల్లా సుబానుభూతాల అనుమతితో మక్క అనేది ప్రప్రథమంగా పాసన చేసే ఆలయంగా కట్టబడిద్ది ఏకత్వంతో ఏకైకుడైనటువంటి ఒకే ఒకడైనటువంటి అల్లాను ఆరాధించే ఆలయముగా మక్క నిర్మించబడింది దానిలో మూడు వందల అరవై విగ్రహాలు తర్వాత వచ్చేసాయి దాన్ని తొలగించి అది విశ్వాసుల కొరకు ఆరాధన ప్రదేశముగా నియమించమని మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్వామికి ఆజ్ఞ అయింది ప్రవక్త మహమ్మద్ సుల్ వారు అల్లా అనుమతితో మక్కాపై దాడి కోసం వెళ్ళారు అల్లా సుభాను అవుతాన మక్కా ఆయన ఆధ్వర్యంలో ఇచ్చేసాడు మక్కాను జయించుకున్నాడు కాబట్టి ఈ ధర్మాన్ని ఈ నీతిని ఈ న్యాయాన్ని స్థాపించడానికే మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్ని వారికి రణభూమిలో వెళ్ళండి అని అల్లా సుభాను అవతల అన్నాడు నీతిని న్యాయాన్ని ధర్మాన్ని సత్యాన్ని స్థాపించడం కొరకు రణభూమిలో వెళ్ళి మరణించడం కూడా అమరవీరులు అన్నారు వారు సజీవులుగానే ఉన్నారన్నారు వారికి స్వర్గం ఉంది అన్నారు అల్లా సుమానవృతాలు కావున అటువంటి అద్భుతమైన ప్రదేశము స్వర్గము కొరకు విశ్వాస ధన ధనప్రాణాలని అల్లా కొనుక్కున్నానున్నాడు ఊరికనే ఎవరిని చెప్పమని అల్లా అనలేదు కాబట్టి మక్కా యొక్క విజయంలో ఏ విధమైన యుద్ధమే జరగలేదు మహాప్రవక్త మహమ్మద్ సల్హస్ వారికి మొత్తం మక్క అప్పచెప్పడం జరిగింది దైవ ప్రవక్త మహమ్మద్ సలిల్లాహు అలీ వసలం వారి ప్రారంభ స్థితి ఎలా ఉండేది విశ్వాసులను చిత్రహింసలు పెట్టేవారు కానీ ఇప్పుడు విశ్వాసుల ఆధ్వర్యంలో వచ్చేసారు మొత్తం అవిశ్వాసులు మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్ వారు అవిశ్వాసులందరినీ వారందరూ ఎదురు ముందు ముందున్నారు వారిని క్షమించారు మరి అన్నారు ఇక మీపై ఏ విధమైన నేరము లేదు నేను మీ అందరినీ క్షమిస్తున్నాను అన్నారు అల్లాహ్ గ్రంథము ఖురాన్ నేర్పించింది అదే క్షమాపణ మన్నించడం వారి గురించి పశ్చత్తాప వేయటము క్షమాపణ వేయటము మృదు స్వభావము కలిగి ఉండటము అల్లాహుభానుభూతాల మరి ఈ ఆయతులు అందుకే అంటున్నారు ఎన్న అల్లా వస్తారా మీ అల్బాము అమ్మ జ స్వర్గానికి బదులుగా విశ్వాస లెక్క ధన ప్రాణాలని అల్లా కొనుక్కున్నాడు యుకాతిలు నఫీ సబీలిల్లా అల్లా మార్గంలో వారు పోరాడుతారు బదర్లో పోరాడారు బొహదులో పోరాడారు ఎహజాబ్లో పోరాడారు ఖైబర్లో పోరాడారు ఫతా మక్కా అని యుద్ధంలో పోరాడారు ఆ తర్వాత హునేన్పై వెళ్ళారు హునేన్ విజయాన్ని సాధించుకున్నారు అల్లాహ్ సుబాను ఉతనా ఈ ఈ విధంగా విజయాలపై విజయం ఇచ్చాడు అలాగే దైవ ప్రవక్త మహమ్మద్ సుల్హస్ వారిని పంపినటువంటి సైన్యం మౌత జంగ్య మౌత అనే సైన్యం మౌతాపై సైన్యాన్ని పంపించాడు ఆ సైన్యంలో జాఫర్ రది అల్లాహను షహీద్ అయిపోయారు బిన్ రవా రది అల్లాను షహీద్ అయిపోయారు జయీద్బిన్ హనిసా మహమ్మద్ సుల్హస్ వారి బానిసా ఆయన షహీద్ అయిపోయారు జాఫర్ రజియల్లా వారి ఇంటిలో పిల్లలకు మంచి మంచి బట్టలు వేసి తండ్రి వస్తున్నారని చెప్పి ఓదారుస్తున్నారు కానీ యుద్ధ రంగంలో రణభూమిలో జాఫర్ రజియల్లాను షహీద్ అయిపోయారు అమరవీరులు అయిపోయారు తన ప్రాణం ఇచ్చేసారు అల్లా శుభానుభూతాలు అందుకే అన్నారు విశ్వాసుల యొక్క ప్రాణాల్ని అల్లా స్వర్గానికి బదులుగా కొనుకున్నాడు ఒక వ్యక్తి వచ్చి మహమ్మద్ సుల్హస్లమ్ వారితో అంటున్నారు ప్రభుత్వ మహమ్మద్ సుల్లాహస్మారు జాఫర్ రజి అల్లాను వారి ఇంటిలో వారు ఏడుస్తున్నారు వెళ్ళి వారిని ఓదార్చు అల్లా సుభాను తాలా జాఫర్ అల్లాను వారి రెండు చేతులు తెగిపోయినందుకు రెండు రెక్కలు ఇస్తాడు ఆ రెండు రెక్కల ద్వారా స్వర్గములో ఏడు ఎనిమిది స్వర్గాల్లో కూడా వారు తిరుగుతూ ఉంటారు వారికి శుభవార్త వినిపించు కానీ ఆ వ్యక్తి వెళ్ళి మరలా వచ్చి ఏడుస్తున్నారు చెప్పినా వినడం లేదంటున్నారు ఆయుష్ సిద్ధి క అల్లా అని కోపం వచ్చి అంటారు నువ్వు మట్టిలో కలిసిపోతే బాగున్ను నీ ముఖానికి మట్టి అంటిస్తే బాగుండు అని అంటారు కోపంతో ఈ విధముగా విశ్వాసులు తమ ప్రాణాలని తమ ధనాన్ని స్వర్గానికి బదులుగా అన్నారు అల్లా విశ్వాసుల వద్ద నుండి వారి ధన ప్రాణాలని స్వర్గానికి బదులుగా కొనుక్కున్నాడు కాబట్టి వారు అల్లా మార్గంలో ధన ప్రాణాలని ఖర్చు పెట్టి వారు పోరాడారు అల్లా వారికి ప్రపంచంలోని హేమలోని స్వర్గపు శుభవార్తలను అందించాడు మహాప్రవక్త మహమ్మద్ వారి కాలంలో ఒక యువకుడు కొత్తగా పెళ్ళి అయ్యింది వివాహమైనటువంటి మొదటి రాత్రి గడుపుకున్నారు స్నానం చేసే అవకాశం కూడా దొరకలేదు యుద్ధరంగంలో వెళ్ళారు ఊహోదన యుద్ధంలో అంజలా రజి అల్లాను తన మొదటి రాత్రి గడుపుకున్నారంతే స్నానం చేసే అవకాశం కూడా ఆయనకి దక్కలేదు రణభూమిలో వెళ్ళి ఓహోదొక్క మైదానంలో తన ప్రాణాన్ని కోలిపోయాడు ఓహోది మైదానంలో తన ప్రాణాన్ని కోల్పోయినటువంటి అంజలారతి అల్లాను వారి దేహము కనిపించట్లేదు మొత్తము రణభూమిలో యుద్ధభూమిలో వెతుకుతున్నారు ఆయన దేహము ఆయన శరీరము ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంది ఆ దేహమంతా అంతా తడిచిపోయి ఉంది తల వెంటుకలో నుంచి నీటి చొక్కలు కారుతున్నాయి ప్రవక్త మహమ్మస్లాసం వారు ఇంటికి కబురు పంపించారు ఇంట్లో వాళ్ళు అన్నారు భార్య మొదటి రాత్రి గడుపుకున్నారు రణభూమిలో వెళ్ళారు స్నానం చేసే అవకాశం కూడా దక్కలేదు ప్రవక్త మహమ్మత్సనం ఉన్నారు దైవదూతలు స్నానం చేయించారు ఆ వ్యక్తిని గస్లల్ అనే బిరుదు దొరికింది విశ్వాసులు తమ ధన ప్రాణాల్ని అల్లా మార్గంలో ఖర్చు పెట్టి ధన ప్రాణాలని అల్లా మార్గంలో ఖర్చు పెట్టి వారు స్వర్గాన్ని కైవసం చేసుకున్నారు అల్లా విశ్వాసుల యొక్క ధన ప్రాణాన్ని స్వర్గానికి బదులుగా కొనుక్కున్నానని చెప్పి అందుకే అంటున్నారు కాబట్టి ధర్మము న్యాయము నీతి సత్యము మంచిని భూమిపై స్థాపించడానికి వారు రణభూమిలో వెళ్ళారు చంపారు చంపబడ్డారు ఇది గొప్ప విజయమని అల్లా అందుకే అంటున్నారు గాలి కల్ఫౌజ్ నజీమ్ తౌరాతు ఇంజీలు కురాన్లు కూడా అల్లా ఇదే ప్రస్తావించాను అని అంటున్నాను ఇంతటితో సమాప్తమవుతుంది అల్లాహతో దువా చేస్తున్న ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ దాన్ని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాద్యం వాఖర్ దావా అని అలహమ్దు రబిలాలు